మార్కు సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, నా వస్త్రములను ముట్టినది ఎవరు? ఏ సందర్భంలో యేసు ప్రభువుల వారు ఈ ప్రశ్నను వేశారు అని మనము చూసినట్లయితే, యేసు ప్రభువుల వారు ఒక సముద్ర తీరమునకు వచ్చినప్పుడు అక్కడ సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయీరు అన్నటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభువుల వారి దగ్గరికి పరుగులు తీసుకుంటా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, చావనై ఉన్నటువంటి తన కుమార్తెను యేసు ప్రభువుల వారు బ్రతికించున్నట్లు యేసు ప్రభు తన ఇంటికి రావలనని బతిమాలు కొనుటకు యేసు ప్రభువుల దగ్గరికి వచ్చి ఆయన పాదముల మీద పడిపోయి ప్రాధేయపడ్డాడు. యేసు ప్రభువుల వారు కూడా ఆయన మాటలను అంగీకరించి ఆయనతో బయలుదేరారు ఆయన ఇంటికి. యేసు ప్రభువుల వారు, ఆ యొక్క యాయీరు, ఆయన శిష్యులు, యాయీరు ఇంటి దగ్గరికి బయలుదేరినప్పుడు మార్గములో ఒక సంఘటన జరిగింది. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకునింది. వెంటనే ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క రోగము బాగుపడినప్పుడు యేసు ప్రభువుల వారు వేస్తూ ఉన్నారు, నా వస్త్రములను ముట్టినది ఎవరు? యేసు ప్రభువుల వారు ఎందుకని ప్రశ్న వేశారు అంటే, యేసు ప్రభుకి తెలీదా ఎవరు ముట్టారో? ఏమి జరిగిందో యేసు ప్రభుకి తెలీదా? యేసు ప్రభు ఏమి జరిగిందో తెలుసుకునుటకు ప్రశ్న వేస్తున్నారా? లేకపోతే ఎందుకని యేసు ప్రభువుల వారు నా వస్త్రములను ముట్టినటువంటిది ఎవరు అని ప్రశ్నిస్తూ ఉన్నారు? పక్షవాయువు చేత బాధపడుతున్నటువంటి ఒక మనుషుని 4 వ్యక్తులు మోసుకొని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళుటకు స్థలము లేకపోగా వారు ఇంటి పైకప్పును విప్పి యేసు ఉన్నటువంటి చోట అలానే ఆ వ్యక్తిని దింపారు. అప్పుడు అక్కడున్నటువంటి శాస్త్రులు యేసు ప్రభువుని గురించి దురాలోచన చేస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభువుల వారు వారి యొక్క మాటలను వినకుండానే వారి హృదయములలో చేస్తున్నటువంటి దురాలోచనలను ఎరిగి, మీ హృదయములలో ఎందుకు దురాలోచనలు చేయుచున్నారని వారిని ప్రశ్నించారు కదా. వారి హృదయ అంతరంగమును యేసు ఎరిగి అక్కడ మాట్లాడుతున్నాడు కదా. అయితే ఇక్కడ ఎందుకని యేసు ప్రభువుల వారు నన్ను ఎవరు ముట్టారు, నా వస్త్రములను ముట్టినటువంటిది ఎవరు అని ప్రశ్నిస్తూ ఉన్నారు? 3 ప్రశ్నలను వేసుకుందాం. 1 ప్రశ్న యేసు ప్రభువుల వారు వేశారు, నా వస్త్రములను ముట్టినటువంటిది ఎవరు? 3 ప్రశ్నలను వేసుకొని 3 ఆత్మీయ పాఠములను నేర్చుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 30-31 వచనములను చదువుకుందాం. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనిరి. లూకాసు వార్తలో చూడండి, ఆయన ఇంకా స్పష్టంగా రాస్తున్నాడు. లూకాసు వార్త 8వ అధ్యాయము 42వ వచనంలో ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన ఒకతే కుమార్తె చావ సిద్ధమై ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. మొదటి ప్రశ్న ఏమిటంటే, అనేక మంది యేసు ప్రభు మీద పడుతూ ఉన్నారు అంటే ఆ జనసమూహములో అనేక మంది యేసు ప్రభు యొక్క వస్త్రమును ముడుతూ ఉన్నారు. అయితే ఎందుకని ఈ యొక్క స్త్రీ యేసు ప్రభుని ముట్టినప్పుడు మాత్రమే ఆయనలో నుండి ప్రభావము
బయటికి వచ్చి ఆ స్త్రీని త్రాకింది. ఎందుకని అంటే మార్కు సువార్తలోనే మనము చూచినట్లయితే 5:25-28 మనము చదువుకుందాం. 12 నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గుర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదని అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. అనేక మంది యేసు ప్రభువుల వారి వస్త్రములను త్రాకుతూ ఉన్నప్పటికీ కేవలము ఈమెలో మాత్రమే ఆ యొక్క స్వస్థత జరుగుటకు, లేకపోతే ఈమె ముట్టుకున్నప్పుడు మాత్రమే ఆయనలో నుండి ప్రభావము బయటికి వచ్చుటకు కారణం ఏంటంటే ఈమె విశ్వాసముతో యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టింది. హల్లెలూయా. విశ్వాసముతో ముట్టింది. చాలామంది ముడుతూ ఉన్నారు, కానీ యేసు ప్రభువులో నుండి ప్రభావము బయలుదేరి వారిని తాకలేదు. అయితే ఈ స్త్రీ విశ్వాసముతో ముట్టింది. ఆమెకున్నటువంటి విశ్వాసం ఏమిటంటే, నేను ఒకవేళ యేసు ప్రభు యొక్క వస్త్రములను మాత్రము ముట్టగలిగితే 12 సంవత్సరముల నుండి ఏ రోగము చేతనైతే నేను బాధపడుతూ ఉన్నానో, ఏ వ్యాధిని బట్టి అనేక వైద్యుల దగ్గరకు వెళ్ళి నాకు కలిగినటువంటి సమస్తమును వ్యయపరుచుకొని నష్టపోయి కుమిలిపోతూ ఉన్నానో, ఆ వ్యాధి నుండి స్వస్థత పొందగలనని విశ్వసించింది. మన యొక్క ఆత్మీయ జీవితంలో విశ్వాసం అన్నటువంటిది మనకు కావాలి. ఏదో ఆచారబద్ధముగా మనం దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేసి, బైబిల్ చదవాలంటే బైబిల్ చదివితే దాని వలన ప్రయోజనము లేదు. ఆమె విశ్వాసముతో యేసు ప్రభు యొక్క వస్త్రములను ముట్టింది. ఆ యొక్క విశ్వాసము ఆమెకు ఎక్కడ నుండి వచ్చింది, ఎలా వచ్చింది అంటే మార్కు సువార్తలోనే మనం చూస్తూ ఉన్నాము. ఆమె యేసును గురించి వినింది. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 10:17 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, వినుట వలన విశ్వాసము కలుగుతుంది, క్రీస్తును గురించి వినుట వలన కలుగుతుంది. ఆమె యేసును గురించి వినింది, ఆమెలో విశ్వాసం కలిగింది. నేను ఒకవేళ ఆయన వస్త్రపు చెంగును ముడితే, ఆయన వస్త్రములు మాత్రము ముట్టగలిగితే 12 సంవత్సరముల నుండి నేను బాధపడుతున్నటువంటి ఈ యొక్క రక్తస్రావ రోగము నుండి నేను స్వస్థత పొందుకోగలుగుతాను. మొట్టమొదటిగా మనము నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏమిటంటే, విశ్వాసమును మనము కలిగి యేసు ప్రభువుని వెంబడించాలి. అక్కడ ఉన్నటువంటి జనసమూహములు యేసును వెంబడించిన విధముగా మనము వెంబడించుట కాదు, కానీ ఆ 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి స్త్రీ విశ్వాసమును కలిగి ఎలా అయితే యేసును వెంబడించిందో అలా మనము యేసుని వెంబడించేటువంటి వారిగా ఉండాలి. రెండవ ప్రశ్న ఏమిటంటే, ఆమె అసలు యేసు ప్రభువుని గురించి ఏమని విని ఉంటే ఆమెలో ఆ విశ్వాసం కలిగి ఉంటుంది, ఆయన వస్త్రములు మాత్రము ముడితే చాలు నా యొక్క వ్యాధి స్వస్థపరచబడుతుంది అన్నటువంటి ఆ విశ్వాసము ఆమెలో కలిగి ఉండుటకు ఆమె యేసును గురించి ఏమని విని ఉంటుంది? చూడండి, కీర్తనల గ్రంథం 93వ కీర్తన 1వచనంలో దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తూ ఉంది. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించియున్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు, కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి
యున్నది. దేవుడు ప్రభావమును వస్త్రముగా ధరించుకొని ఉన్నాడు అన్నటువంటి దేవుని వాక్యమును ఆమె వినింది. హల్లెలూయా. ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించుకొని ఉన్నాడు. ఆ యొక్క ప్రభావము గల వస్త్రమును నేను ముట్టుకుంటే చాలు, నా యొక్క వ్యాధి నుండి నేను స్వస్థపరచబడగలను. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యమును గురించినటువంటి అవగాహన లేక మనం చాలా దీవెన ఆశీర్వాదములను కోల్పోతూ ఉంటాం. జనసమూహములు ఆయన మీద పడుతూ ఉన్నారు. వారిలో చాలామందికి చాలా అనారోగ్యములు ఉండవచ్చు, చాలా అవసరతలు ఉండవచ్చు. చాలామంది జీవితాలలో దేవుని నుండి పొందుకునేటువంటి సహాయము కొరకు వారు ఎదురు చూస్తూ ఉండవచ్చు. అయితే వారి జీవితంలో దేవుని వాక్యమును గురించినటువంటి సరైన అవగాహన లేక, దేవుని వాక్యమును ఎరుగక, వారిలో విశ్వాసము కలుగక, వారి జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాన్ని పొందుకోలేకపోతున్నారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి కదా. యేసు ప్రభువులు వారు అక్కడే ఉన్నారు. ఆయన ప్రభావమును వస్త్రముగా ధరించుకొని ఉన్నారు. వీరు కూడా ఆయన మీద పడుతూ ఉన్నారు. అయితే వీరిలో ఏమి లేదు, విశ్వాసం లేదు. రెండవదిగా ఎందుకని విశ్వాసం లేదంటే, వీరికి దేవుని వాక్యమును గురించి తెలియదు. దేవుని వాక్య మూలముగా నీలో విశ్వాసము కలగకపోతే అది విశ్వాసము కాదు, కానీ అది మూఢనమ్మకము. మూఢనమ్మకముతో నీవు యేసు ప్రభువుని వెంబడించలేవు. వినుట వలన కలగాలి విశ్వాసము, అది కూడా క్రీస్తును గురించి వినుట వలన నీలో విశ్వాసము కలగాలి. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే మన ఆత్మీయ జీవితంలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ఎంతగా అయితే ఈ వాక్యాన్ని మనము చదవగలుగుతామో, ఎంతగా అయితే ఈ వాక్యము మనతో చెబుతున్నటువంటి విషయములను మనము వినగలుగుతామో, అంత సమృద్ధిగా మనము విశ్వాసమును పొందుకోగలుగుతాం. మనము విశ్వాసమును పొందుకోగలిగితే మన జీవితంలో మన సమస్యలకు పరిష్కారమును పొందుకోగలుగుతాం. ఆ జన సమూహములకు ఈ స్త్రీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, ఆమె వాక్యాన్ని వినింది, విశ్వాసాన్ని పొందుకునింది, యేసు ప్రభుని ముట్టింది, ఆమె జీవితంలో ఆ యొక్క స్వస్థతను పొందుకునింది. సరే, ఇప్పుడు మూడవదిగా యేసు ప్రభువుల వారు వేసినటువంటి ప్రశ్న దగ్గరికి వస్తే, నా వస్త్రములను ముట్టినటువంటిది ఎవరు అని యేసు ప్రభువుల వారు ఎందుకని ప్రశ్నించారో తెలుసా? యేసు ప్రభువుకి తెలియక కాదు, ఎవరు ముట్టారో యేసు ప్రభు తెలుసుకొనుటకు కాదు, ఆయనకు తెలుసు ఎవరు ముట్టారో తెలుసు. ఆయనను ముట్టుట ద్వారా ఏ వ్యాధి నుండి ముట్టినటువంటి వారు స్వస్థత నొందుకున్నారో కూడా తెలుసు. అయితే ఆయన ఎందుకని నా వస్త్రములను ముట్టినటువంటిది ఎవరు అని ప్రశ్నించారంటే, అక్కడ ఉన్నటువంటి యాయీరు విశ్వాసమును అభివృద్ధి పరచుటకు. హల్లెలూయా. ఈ యొక్క యాయీరు విశ్వాసము ఏమిటి అంటే, చావడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఆ యొక్క కుమార్తెను యేసు ప్రభువుల వారు వచ్చి ముడితే నా కుమార్తె బాగుపడుతుంది అన్నటువంటిది ఆయన యొక్క విశ్వాసం. ఎందుకని ఆయనకు ఆ విశ్వాసం అంటే, ధర్మశాస్త్ర ప్రకారము చనిపోయినటువంటి ఒక వ్యక్తిని ఎవరైనా ముట్టుకుంటే ఆ వ్యక్తి అపవిత్రపరచబడతాడు. అర్థమైందా నేను చెప్పింది? యాయీరు విశ్వాసం ఏమిటంటే, ఒకవేళ ఆ కుమార్తె చనిపోతే యేసు ప్రభువుల వారు వచ్చి ఆ కుమార్తెను ముట్టుకుంటే యేసు ప్రభువుల వారే అపవిత్రపరచబడేటువంటి పరిస్థితి ఉంది. కనుక
చావనై ఉన్నటువంటి నా కుమార్తె చనిపోవడానికి ముందే యేసు ప్రభువులు వారు వస్తే ఆయన నా కుమార్తెను ముట్టుకుంటారు, అప్పుడు నా కుమార్తె బ్రతుకుతుంది. అందుకే మనం చదువుకున్నాము ఆ యొక్క వాక్య భాగంలో, ఆయన యేసు ప్రభు పాదముల మీద పడిపోయి, ప్రభువా చావనై ఉన్నటువంటి నా కుమార్తెను నీవు ముట్టాలి అని వేడుకున్నాడు. యేసు ప్రభువుల వారు బయలుదేరారు. యేసు ప్రభువుల వారు ఈమెతో ఎందుకని అక్కడ సాక్ష్యము చెప్పిస్తున్నారంటే, ఇక్కడ మనము మూడు ఆత్మీయ పాఠములు నేర్చుకుంటూ ఉన్నాం. అందులో మొదటి ఆత్మీయ పాఠం ఏమిటంటే, ఎప్పుడైతే ఆ స్త్రీ ఆమె జీవితంలో జరిగినటువంటి దానిని అందరి ఎదుట వివరించిందో, యాయీరు విశ్వాసము అభివృద్ధి చెందింది. అందులో మొదటి విషయం ఏమిటంటే, ధర్మశాస్త్రము ప్రకారము రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి స్త్రీ ఏ వ్యక్తిని ముట్టినా, లేకపోతే ఆ స్త్రీని ఎవరు ముట్టినా, వారు కూడా అపవిత్రులుగా ఎంచబడేటువంటి స్థితి ఉంది. అయితే ఈ రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి స్త్రీ యేసు ప్రభువుని ముట్టినప్పుడు ఆమె యొక్క రోగము వలన యేసు ప్రభువుల వారు అపవిత్రపరచబడలేదు, కానీ ఆయన నో నుండి వచ్చినటువంటి ప్రభావము వలన ఆమె స్వస్థతను పొందుకునింది. హల్లెలూయా. ఆ పాయింట్ యాయీరుకి అర్థమైంది. ఈ యేసు అంత ప్రభావము కలిగినటువంటి దేవుడు, మానవుని యొక్క పాపములు ఆయనను అపవిత్రునిగా చేయలేవని ఆ యొక్క యాయీరు తెలుసుకున్నాడు. మానవుని యొక్క ఎలాంటి పాపములనైనా యేసు క్షమించగలిగినటువంటి దేవుడు అన్నటువంటి సత్యమును మానవుడు ఎరగగలిగితే ఆయన జీవితంలో గొప్ప రక్షణను చూడగలుగుతాడు. రెండవదిగా యాయీరు యొక్క విశ్వాసం ఏమిటంటే, ఇక్కడ యేసు ప్రభువులు వారు ఎందుకని ప్రశ్నిస్తూ ఉన్నారంటే, నా వస్త్రములను ముట్టినటువంటిది ఎవరు అని. ఎప్పుడైతే ఈ 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి స్త్రీ ఆ గొప్ప సాక్ష్యాన్ని చెప్పిందో, అప్పుడు ఏమి జరిగిందంటే చూడండి, మార్కు సువార్త 5:33 నుండి మనం 36 వరకు చదువుకుందాం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను. గమనించండి, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదవనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడుకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. ఈమె ఆ సాక్ష్యాన్ని చెబుతూ ఉండగా ఒక పక్కన యాయీరు విశ్వాసము బలపరచబడింది, ఆమె ముడితే యేసు ప్రభువుల వారు కూడా అపవిత్రపరచబడేటువంటి పరిస్థితి ఉన్నా, యేసు ప్రభువుల వారు అపవిత్రపరచబడకుండా ఆయన యొక్క ప్రభావము వలన ఆమె స్వస్థతను పొందిందని. అయితే మరొక వైపు ఏమి జరిగిందంటే, యాయీరు ఇంటి నుండి కొంతమంది వచ్చారు, వచ్చి చెబుతున్నారు, యాయీరు, ఏ కుమార్తె అయితే చావడానికి సిద్ధముగా ఉన్నదో ఆ కుమార్తె ఇప్పుడేమైంది, చనిపోయింది, ఇక ఎందుకు బోధకుణ్ణి శ్రమ పెడతావు, అయిపోయింది, జరగాల్సింది జరిగిపోయింది, కనుక ఇక ఎందుకు నీవింటికి వచ్చేస్తే చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకుందాం. అయితే అక్కడ యేసు ప్రభువుల వారు యాయీరుతో ఒక మాట అంటూ ఉన్నారు, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుము. నేను అనుకుంటాను
ఒక తండ్రిగా నేనే అక్కడ యాయిరు స్థలములో ఉండి ఉంటే నా యొక్క హృదయము బద్దలైపోయి ఉండేటువంటిది. ఎందుకంటే ఆ కుమార్తె చనిపోతుందని ఆ తండ్రికి తెలుసు. అవి ఆఖరి ఘడియలని, ఆఖరి నిమిషములని ఆ తండ్రికి తెలుసు. ఏ తండ్రి అయినా ఇక తన కుమార్తె చనిపోతుంది అన్నటువంటి సంగతిని తెలుసుకున్నప్పుడు ప్రక్కనే ఉండి ఆమెను చూడాలనుకుంటాడు. చనిపోతుందని తెలుసుకున్నటువంటి ఆ కుమార్తె కూడా తన తండ్రి ప్రక్కనే ఉండాలని కోరుకుంటుంది. అయితే యాయిరు తన ఇష్టాన్ని ప్రక్కన పెట్టి యేసు దగ్గరికి పరుగులు తీసుకుంటా వచ్చాడు. అప్పట్లో మనకులాగా ఫ్లైట్లు లేవు, మోటార్ బైకులు లేవు, కార్లు లేవు, వాహనములు లేవు. ఎంత సమయం పట్టిందో తెలియదు. యేసు మీద నమ్మకంతో వచ్చేశాడు. అయితే ఎప్పుడైతే ఆయన తన కుమార్తె చనిపోయింది అన్నటువంటి వార్తను విన్నాడో ఆయన వెంటనే ఇంటి దగ్గరికి పరుగులు తీసి ఉండాలి. వెంటనే ఇక ఎంతో నిరాశతో యేసు ప్రభువు వారి మీద సనిగి గొనిగి ఆయన ఇంటికి పరుగులు తీసి ఉండాలి. అయితే యేసు ప్రభువులు వారు ఆయనతో అన్నటువంటి మాటకు ఆయన విధేయత చూపగలిగారు. కారణమేంటి అని అడిగితే నేను అనుకుంటాను యేసు ప్రభువులు వారు ఎందుకని నా వస్త్రములు ముట్టినటువంటిది ఎవరు అని ప్రశ్నించారో తెలుసా? యాయిరు దేవుని మాటకు విధేయత చూపడానికి. నేను అనుకుంటాను యాయిరు ఆ యొక్క స్త్రీ సాక్ష్యాన్ని విన్నప్పుడు, యాయిరు దేవుని మాటకు ఇలాంటి పరిస్థితులలో కూడా నేను విధేయత చూపాలి అన్నటువంటి గొప్ప ఆలోచనను ఆయనలో కలిగించి ఉంది. ఎందుకంటే ఆ స్త్రీకి ఆ విశ్వాసం ఎలా కలిగిందంటే ఆమె యేసును గురించి వినింది. ఎలా కలిగింది? యేసుని గురించి వినుట వలన కలిగింది. అయితే యాయిరుకు వచ్చినటువంటి ప్రశ్న ఏమిటంటే యేసును గురించి ఆమె వినుట వలనే అన్ని బాధలలో ఉన్నటువంటి ఆ స్త్రీకి ఒక ధైర్యము కలిగి నమ్మకముతో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ముట్టుట వలన స్వస్థపరచబడగలిగితే యేసు ప్రభులు వారే స్వయముగా నాతో మాట్లాడుట వలన నాలో కలిగేటువంటి విశ్వాసం ఇంకా ఎంత బలముగా ఉండాలి. హల్లెలూయా. ఆమె యేసును గురించి వింటేనే ఆమెలో అంత గొప్ప విశ్వాసము కలిగి ఆమె పక్కన ఉన్నటువంటి మనుషుల మాటలను ఆమె లక్ష్య పెట్టక, ధర్మశాస్త్రము చెబుతున్నటువంటి మాటలను లక్ష్య పెట్టక, లోకము చెబుతున్నటువంటి మాటలను లక్ష్య పెట్టక యేసు ప్రభువుల వారిని ఆమె ముడితే యేసు ప్రభువుల వారి సహితము అపవిత్రపరచబడుతాడు అన్నటువంటి సిద్ధాంతమును ఆమె ప్రక్కన పెట్టి యేసు దగ్గరికి వచ్చి యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టి స్వస్థత పొందగలిగితే సాక్షాత్తు యేసు ప్రభువుల వారే స్వయముగా నాతో మాట్లాడినటువంటి మాటలను బట్టి నాలో ఇంకా ఎంత గొప్ప విశ్వాసము కలగాలి, ఎంతగా నేను మనుషుల మాటలను లక్ష్య పెట్టక భయపడక నమ్మిక మాత్రాన్ని ఉంచి యేసుని వెంబడించాలి అని అనుకున్నాడు. నా వస్త్రములను ముట్టినటువంటిది ఎవరు అన్నటువంటి ఆ ప్రశ్న నుండి మూడవదిగా యాయిరు జీవితంలో ఆయన ఎలా విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకున్నాడంటే 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము చేత బాధపడుతున్నటువంటి ఆ స్త్రీని యేసు ప్రభువుల వారు స్వస్థపరచగలిగినప్పుడు 12 సంవత్సరములకే నా కుమార్తె చనిపోయినప్పుడు ఆమెను కూడా యేసు బ్రతికించగలడు. హల్లెలూయా. యేసు ప్రభువుల వారు వేసినటువంటి ఆ ప్రశ్న యాయిరులో ఈ మూడు గొప్ప మార్పులను తీసుకొని వచ్చింది. చనిపోయిందని విన్నాడు, కానీ వెంటనే ఆయనలో కలిగినటువంటి విశ్వాసం ఏంటంటే 12 సంవత్సరముల నుండి ఈ యొక్క స్త్రీ బాధపడుతూ ఉంది, నా కుమార్తె కూడా 12 సంవత్సరములకే చనిపోయింది. ఆమెను యేసు ప్రభువుల వారు స్వస్థపరచగలిగినప్పుడు చనిపోయినటువంటి నా కుమార్తెను ఎందుకు యేసు ప్రభువుల వారు బ్రతికించలేరు? కనుక పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వేసినటువంటి ప్రశ్నలు, ఎందుకంటే
దేవునికి తెలియక కాదు, దేవుడు తెలుసుకొనుటకు కూడా కాదు, నీవు తెలుసుకొని గ్రహించి వాటి వలన ఆత్మీయ జీవితంలో జీవమును పొందుకొనుటకే. హల్లెలూయా. ఆయన వేసినటువంటి ఒక్క ప్రశ్న యాయిరు జీవితంలో మూడు అద్భుతమైనటువంటి మార్పులను తీసుకొని వచ్చింది. కనుక మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు పాఠములను నేర్పించడానికి కొన్ని సందర్భాలలో ప్రశ్నలను కూడా వేస్తాడు. హల్లెలూయా. నీవు జవాబు కొరకు యేసు ప్రభు దగ్గరికి వస్తే, ఏంటిది యేసు ప్రభువులు వారు ప్రశ్నిస్తూ ఉన్నారే అని నీవు దిగులు పడద్దు. ఆయన ఎందుకు ప్రశ్నిస్తున్నాడంటే, నీ జీవితంలో ఏ సమాధానము కొరకు యేసు ప్రభు దగ్గరికి వచ్చావో ఆ యొక్క సమస్యకు పరిష్కారమును పొందుకొనుటకే ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. చివరికి మనందరికీ కూడా తెలుసు, యేసు ప్రభువుల వారు యాయిరు ఇంటి దగ్గరికి వెళ్ళారు. చనిపోయినటువంటి ఆ యొక్క కుమార్తెను యేసు ప్రభువుల వారు ముట్టినప్పుడు అక్కడ యేసు ప్రభువుల వారు ఆమెను బట్టి, అంటే చనిపోయినటువంటి ఆ కుమార్తెను బట్టి, ఆయన అపవిత్రపరచబడలేదు కానీ ఆయనలో నుండి ప్రభావం మరలా తిరిగి వచ్చి ఆ కుమార్తెను బ్రతికించింది. కనుక మన ఆత్మీయ జీవితంలో ఈ దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యమును మనము ఎరిగి ఉండాలి, ఆ వాక్యములో నుండి మనము విశ్వాసాన్ని పొందుకోవాలి. దేవుడు మన జీవితంలోనికి అనువదించేటువంటి ప్రతి పరిస్థితి నుండి మనము దేవుణ్ణి ప్రశ్నించక, దేవుడే ఒకవేళ మనల్ని ప్రశ్నిస్తూ ఉంటే ఆ పరిస్థితులలో నుండి కూడా మనము ఆత్మీయ పాఠములను నేర్చుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. అప్పుడు తప్పకుండా మన జీవితాలలో గొప్ప అద్భుతములను చూస్తాం. ప్రభు వాటి కృపను చూపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమంతుడు మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ఆత్మీయ జీవితంలో ప్రభు మాకు పాఠములు నేర్పించుటకు నాయన కొన్ని సందర్భాలలో మీరు ప్రశ్నలు వేసి కూడా మాకు ఆత్మీయ పాఠములను నేర్పిస్తారని మీ వాక్యములో నుండి చూశాం. ఆ రీతిగా మా ఆత్మీయ జీవితంలో ప్రభు మీ వాక్యాన్ని విని మీ వాక్యము నుండి విశ్వాసమును పొందుకొని మీరు ఆత్మీయ జీవితంలో అనుమతించేటువంటి ప్రతి పరిస్థితి నుండి ప్రభు, కొన్నిసార్లు మీరు ఆత్మీయ జీవితంలో వేసేటువంటి ప్రశ్నల నుండి సహితము ప్రభు మేము ఆత్మీయ పాఠములు నేర్చుకొని అంతం వరకు మిమ్మల్ని వెంబడించి మా జీవితాలలో గొప్ప అద్భుతములను ఆశ్చర్యకార్యములను చూచి మీ నామమునకు మహిమ తెచ్చేవారిగా మమ్మను దీవించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.